ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియ దైవ జనాంగమా ఈ రోజున మనం ఇదివరకు ఎలా ఉండేవాళ్ళం ఈ రోజు ఎలా ఉన్నాం ఏసైన నమ్ముకోక మునుపు మనం ఇదివరకటి దినాల్లో మన స్థితిగతులు ఎలా ఉండేవి ఈ రోజున మన స్థితిగతులు ఎలా ఉన్నాయి మన మొదటి స్థితిని ఏ రోజున మనం మర్చిపోకూడదండి మన మొదటి స్థితిని ఏ రోజున మర్చిపోకూడదు అది గుర్తు తెచ్చుకుంటే ఏడవాల్సిందే ఎక్కెక్కయ్యా ఈ రోజున ఇలా ఉండటానికి కారణం నువ్వే కదయ్యా నువ్వు పెట్టిన భిక్షే కదయ్యా నువ్వే లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదయ్యా నా జీవితం ఏమైపోయేదయ్యా ప్రభు పాదాలు బట్టి మనం ఏడవాల్సిందే ఈ రోజున నేను తిరిగే కారణం చూచి పాస్టర్ గారు అంటున్నారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఒక డొక్కు సైకిల్ ఆ డొక్కు సైకిల్ మీదే నా పరిచయం ఆరంభించానండి నా భార్యను వెనక పెట్టుకొని ఆ సైకిల్ మీదే పరిచయకు వచ్చేవాడిని నేను అలా పే సడన్ సైకిల్ పంచర్ అయితే దాన్ని టైర్ పంచర్ వేయించుకుంటానికి కూడా కావాల్సినంత డబ్బు నా చేతులు ఉండేది కాదు అంత మాత్రమే కాదు డ్రమ్ములు కట్టుకొని ఒక పక్కన లైట్ బిట్రమాక్స్ లైట్ పట్టుకొని ఒక చేత్తో బిట్రమాక్స్ లైట్ ఒక చేతి ఒక పక్కన ఏమో డ్రమ్ము కట్టుకొని అలాగే సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడిని చాలా బలహీనండాని నేను ఆ సైకిల్ తొక్కుకుంటూ అది తొక్కుతూ వస్తున్న సమయంలో కడుపులో నొప్పొచ్చేసేది అలా పట్టుకుంటానికి ఇంకో చేయి లేదు ఎందుకంటే ఈ చేయి వదిలేస్తే సైకిల్ పడిపోద్ది ఒక చేత్తో లైట్ పట్టుకొని ఒక చేత్తో ఆ సైకిల్ తొక్కుతూ నొప్పొస్తున్నా సరే ఎందుకంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలనే ఆ ఉద్దేశం ఏ రోడ్ల మీద అయితే సైకిల్ మీద తిరిగానో అదే రోడ్ల మీద ఈరోజు కారు మీద తిరిగే భాగ్యం ఇచ్చాడు కారు ఎప్పుడల్లా ఎక్కినప్పుడల్లా నా ఏసయ్యా దీనికి నేను పాత్రుని కానయ్యా ఇది నువ్విచ్చిన వరమే కదయ్యా నా స్థితి ఆ డొక్కు సైకిల్ నా స్థితి ఆ పాత జీవితం ఈ రోజున మన పాత జీవితాన్ని ఈ రోజున మర్చిపోకూడదండి మనం ఇంతకు ముందు ఎలా ఉన్నాం మనం ముందు నుండి ఇలాగే అన్నట్టుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం మనం ఈ రోజున ఉన్నట్టుగానే ముందు నుండి ఉన్నామా లేనే లేదు అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన సమయంలో ఆయన ఆఫీసులో ఎదురుగుండ పెద్ద ఫోటో ఒకటి పెట్టుకొని ఆయన చైర్లో కూర్చోగానే ఆ ఫోటో వైపు చూసేవాడంట అసలు ఆయన చూడటానికి ఆఫీస్కి వచ్చిన వాళ్ళంతా ఆయనతో పని ఉండటానికి ఆఫీస్ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఫోటో చూసి ఈ ఆ దిష్టిబొమ్మలా పెట్టుకున్న ఈ ఫోటో అన్నవాళ్ళు ఎందుకు ఆ దిష్టిబొమ్మలా ఉన్న ఫోటో ఏముందంటే చిరిపోయిన బట్టలు వేసుకొని కట్లు మోసుకుంటూ ఒక పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడు ఫోటో అది చిరిపోయి చూడటానికి అసలు అదో రకంగా ఉన్నాడు ఆ కుర్రోడు ఆ కుర్రోడికి కట్టెలు మోసుకున్నాడు నెత్తి మీద కట్టు మోస్తూ ఉన్నాడు ఆ కట్టలు మోస్తున్న కుర్రోడు ఫోటో పెట్టుకున్నారు ఏంటయ్యా అంటే నేను ఇదివరకు అదయ్యా అది నా ఫోటోనే అలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్న నేను ఈ రోజున అమెరికా దేశాన్ని పరిపాలించే ప్రెసిడెంట్ స్థాయిలో నేను ఉన్నానంటే రోజు దాన్ని చూస్తూ గుర్తు తెచ్చుకుంటున్నాను అలాంటి స్థితిని ఈ రోజుకి ఈ స్థితికి నా దేవుడు మార్చాడు ఇది నా దేవుని గొప్పతనం నా దేవుని పట్ల నా గుండెల్లో కృతజ్ఞత రావాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటో ఎప్పుడు నేను చూస్తూ నా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ అని కృతజ్ఞత చెల్లిస్తున్నాను మన పూర్వస్థితి మన మొదటి స్థితి జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం ఎలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హలలో ఈ రోజున మనల్ని క్షేమస్థితిలో ఉంచిన దేవుడు నిజమైన నిజంగా ఎంతైనా ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు ఆయన లాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించే అదృష్టం ఈ దౌర్భాగ్యమైన జీవితాలకు ప్రభు ఇచ్చినందులకు మనం ఎంతైనా రుణస్తులం ఆయనకి హలలోయా